ఆగడాలు మితిమీరుతున్నాయంటూ గ్రామ ప్రజలు పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు. రంగారెడ్డి జిల్లా మల్కాపూర్ గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. గ్రామంలో బోనాల పండుగ సందర్భంగా మా బోనాల దగ్గరికి నువ్వెందుకు వచ్చావంటూ ఒక వర్గానికి చెందిన కొంతమంది సర్పంచ్ అనుచరులందరూ చూస్తుండగా దాడి చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదన్నారు. ఈ సందర్భంగా దళిత ప్రజా సంఘాల నాయకులు ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. భారీగా ట్రాఫిక్ నిలవడంతో ఏసీపీ అక్కడికి చేరుకుని ఎంతటి వారైనా కేసు నమోదు చేసి అరెస్టు చేస్తామని చెప్పడంతో ధర్నా విరమించుకున్నారు. దాడి చేసిన వారిని అరెస్టు చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని, లేని పక్షంలో దళిత ప్రజా సంఘాలు ఏం చేస్తాయో చూడాలని డిమాండ్ చేశారు. నా పేరు అరుణ్ కుమార్, నేను ఎస్ఎఫ్ఐ చేవల డివిజన్ ప్రెసిడెంట్. నిన్న మల్కాపూర్లో బోనాలు నిర్వహించడం జరిగింది. గ్రామస్తులు అందరూ సంతోషంగా వాతావరణం క్రియేట్ చేసుకొని ప్రజలందరూ మంచిగా ఉండాలని చెప్పేసి బోనాలు చేసుకోవడం జరిగింది. ఇక్కడ అక్కడ సర్పంచ్ శివారెడ్డి ఒక సినిమా యాక్టర్ లెక్క, శివారెడ్డి లెక్క పెద్ద రౌడీని సమకూర్చి దళిత నాయకులని, దళితులు ఉన్నోళ్ళని ప్రతి ఒక్కరిని దాడి చేయడము, వాళ్ళ భూములు గుంజుకోవడము, వాళ్ళ భార్యలని విచ్చలవిడిగా గలీజ్గా మాట్లాడడం, బహిరంగంగా వాళ్ళని కొట్టడం, ఇలాంటి అనేక ఇష్యూలు శివారెడ్డి మీద జరుగుతున్నాయి. ఒక బాధ్యత ఒక సర్పంచ్ ఉండి కూడా ఇలాంటి చర్యలు తీసుకోకపోవడం, పోలీసు వాళ్ళు అయినా కానీ ఎమ్మెల్యేలు అయినా కానీ సపోర్ట్ ఉండడం, దీన్ని కఠినంగా చర్యలు తీసుకోవాలి. వేగర ప్రభాకర్, ఆల్ ఇండియా అంబేద్కర్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ నిర్వహిస్తున్నా. అయితే చెవెళ్ళ మండల్ మన మల్కాపూర్ విలేజ్లో బోనాలు జరుగుతుండగా ఊరందరూ, ఊరికి సంబంధించిన బోనాలు కాబట్టి ఊరందరూ అక్కడ జమ కూడే బోనాలు చేస్తారు. అటువంటి సందర్భంలో ఎస్సీ అన్నంత మాత్రంలో సంజీవ్ అనే వ్యక్తి బోనాలు చూడడానికి పోయినప్పుడు అగ్రకులాలు ఉన్న రెడ్డిలు, బీసీలు వీళ్ళందరూ కలిసి ఈ నువ్వెందుకు వచ్చినావు, నీకు సంబంధించిన బోనాలు ఇక్కడ జరుగుతలేవు కదా, నీ కులం కావు కదా, నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చినావు అని అడగడం జరగడం, ఆ విధంగా అట్లా మాట మాట అది వేరినందుకు వాళ్ళు కొట్టిరంట. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కీ టీవీ.